Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది, మేనిఫెస్టో ఎలా విడుదల చేశారని ప్రెస్ మీట్ పెట్టాలి కదా, పెట్టడు. ఎందుకంటే చంద్రబాబుకు తన ఒక తొత్తు కాబట్టి, తొత్తు అనని మరీ మరీ చెప్తా ఉండా. ఎందుకంటే తను చేసేటటువంటి ప్రతి పని, తను చేసేటటువంటి ప్రతి కార్యం, ప్రతి కార్యక్రమం చంద్రబాబుకు మేలు చేసేటటువంటి విధంగా చేస్తా ఉన్నాడు, ఒక కులపిచ్చితో చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించాలి కదా చంద్రబాబు మీద, ఎందుకు ఆదేశించట్లేదు? చాలా మంది అఫీషియల్స్ని సెన్షూర్ చేస్తానంటాడు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ని సెన్షూర్ చేస్తానంటున్నాడు. ఇన్ఫాక్ట్ నా మీద కూడా ఏదో ఆరోపణలు చేశాడంటే గవర్నర్ గారికి. అందుకే నేను మెంటల్ కేసు అంటున్నాను. ఈ నిమ్మగడ్డ భానుమూర్తి అనే అతనికి ఒక మెంటల్ కేసు. నిమ్మగడ్డ ఇది ఒక కందగడ్డ, లేకుంటే ఇది ఒక ఉల్లిగడ్డ, లేకుంటే ఇది ఒక చామగడ్డ, ఏం గడ్డ నాకైతే మాత్రం అర్థం కావట్లేదు. నేను మామూలుగా కాయలు చూశాను, నిమ్మకాయ నేను విన్నా, ఇంకొకటి నేను విన్నా, కానీ నిమ్మగడ్డ అనేది నాకు ఎక్కడా తెలియదు. ఈ నిమ్మగడ్డ భానుమూర్తి గారు వేరే అవతారం. నిమ్మగడ్డ రమేష్ ఇది నేను అనుకోవడం, ఇది ఒక ఎర్రగడ్డ అవతారం. ఇతన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి. అటువంటి దాని పిచ్చాసుపత్రికి ఏది పంపించేటటువంటి అర్హతలు ఎవరికైతే ఉన్నాయో ఇతనికి తప్పకుండా అర్హతలన్నీ ఉన్నాయని అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. ఇక మరొక ఆరోపణ చేశాడు, నా ఓటును నిరాకరించారు అంటాడు. ఏమయ్యా నిరాకరించేది ఏంది? ఓటును అప్లై చేయడానికి సిగ్గు ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. నీకు తెలుసు అర్హతలు, ఎక్కడ అప్లై చేయాలో, ఎక్కడ అప్లై చేయకూడదనని. ఒక సాధారణ పౌరుడు అన్న పదానికి అర్థం తెలియకుండా ఓటుకు అప్లై చేసినటువంటి నిమ్మగడ్డకి తెలిసింది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కాదు, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ టీడీపీ యాక్ట్ అని అనేటటువంటిది నిమ్మగడ్డకి తెలుసు. ఇతను స్టేట్ ఎలక్షన్ కమిషనరా లేకుంటే టీడీపీ ఎలక్షన్ కమిషనరా నాకైతే అర్థం కావట్లే. ఈ ఒక ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ తెలియనటువంటి వాడు ఒక ఎన్నికల కమిషనర్గా కొనసాగడం న్యాయమా కాదా అన్నటువంటిది ప్రజలు కూడా నిర్ణయిస్తారు, రాజ్యాంగం నిర్ణయిస్తుంది.